Rajana Sirisilla Jillalo, TRS Rashtra Karya Nirvahaka Adhyakshudu KTR Paryatistu, Palu Private Karyakramallo, Busy-Busyga Gadiparu. Modatiga KTR Rajana Sirisilla Jilla, Gambhiravapeta Mandala Kendramlo Jarugutunna Renuka Yellamma, Jamadignila, Kalyananiki, KTR Hazrayi, Ammavariki Pujalu Nirvahinchi, Mokkulu Chellinchukunnaru. సిరిసిల్లలోని ముస్లిం పెద్దలకు ప్రభుత్వం తరపున ప్రతి రంజాన్కి అందించే నూతన దుస్తులను కేటీఆర్ పంపిణీ చేశారు. స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. خدمت کی کرنے کی توفیق عطا فرما یا اللہ خاص کر سی ایم صاحب ہمارے تارہ کرامہ صاحب اور ان کے تمام نمائندہ کے యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సుభాష్ నగర్ మార్కెట్ యార్డ్లో పోలీసులు కారణ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం సమయాన రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులతో యాదగిరిగుట్టలోని సుభాష్ నగర్ మార్కెట్ యార్డ్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సుభాష్ నగర్ మార్కెట్ యార్డ్లోని ప్రతి ఇంటిలో విస్తృతంగా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 43 టూ వీలర్లు, ఒక ఫోర్ వీలర్, 3 సిలిండర్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక బెల్ట్ షాప్లోని మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు బెల్ట్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటిని విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు లాంటి సమాచారాన్ని సేకరించారు. సమాధానం స్పష్టంగా చెప్పని వారిని తమ ఆధీనంలోకి తీసుకుని విచారించారు. పొద్దున బాలేవిగా పోయిరా నాడికి వత్తూరు పోయిరా ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ లో దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది దీంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ఈ 43 టూ వీలర్స్, 1 ఫోర్ వీలరు, 3 గ్యాస్ సిలిండర్స్, 3000 రూపీస్ వర్త్ టొబాకో గుట్కా లాంటివి, ప్లస్ 10,000 రూపీస్ వర్త్ లిక్కర్ మిల్ షాపుల నుంచి, అదే కాకుండా ఒక 6 అనుమానితుల్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒకసారి క్వశ్చన్ చేసి మళ్ళా వీలైతే వాళ్ళ గుడ్ బిహేవియర్ కింద మైండ్ అవుట్ చేసి తర్వాత వాళ్ళని సెటిల్ చేస్తాము. అండ్ సిమిలర్గా ఈ వైలేషన్స్ ఎవరైతే చేశారో, ట్రాఫిక్ వైలేషన్స్ అండ్ ఈ టూ వీలర్స్కి సరిగ్గా డాక్యుమెంట్స్ లేకపోవడం, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళని కూడా కౌంట్.
ప్రధాన నరేంద్ర మోడీ ఢిల్లీలో అమర జవాన్లకు నివాళులర్పించారు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రీయ స్మృతి స్థల్లో మాజీ ప్రధాని వాజ్పేయి సమాధి వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, నాయకులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్, గిరిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకున్న మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా, ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బుదారియా పాల్గొన్నారు. క్రికెట్ పండుగకు ఇవాళ తెల్లవారనుంది. 47 రోజుల పాటు 10 జట్లు 48 మ్యాచ్లు ఆడనున్నాయి. టోర్నీలో 5 సార్లు కప్పును సాధించిన ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగుతోంది. 2 సార్లు కప్పు గెలిచిన భారత్, వెస్టిండీస్లు, 1 సారి కప్పును సాధించిన శ్రీలంక, పాకిస్తాన్లు మాజీ ఛాంపియన్లుగా మరోసారి తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నాయి. ఒక జట్టు సెమీస్ చేరాలంటే కనీసం 5 విజయాలను సాధించాల్సి ఉంటుంది. ప్రతి జట్టుకు తొలుత ఇదే ప్రాథమిక లక్ష్యం కానుంది. ఇవాళ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ ప్రపంచ కప్లో కప్పు రేసులో ఉన్నట్లు ప్రధానంగా ఉండగా, క్రమశిక్షణతో రాణిస్తున్న గత ఏడాది రన్నర్అప్ జట్టు న్యూజిలాండ్, మాజీ ఛాంపియన్లు పాకిస్తాన్, వెస్టిండీస్ కూడా కప్పు గెలిచే సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఈసారి భారత్ కప్పును సాధిస్తే అది కింగ్ కోహ్లీ సింహాసనంలో కోహినూర్ను వజ్రం వలె మెరుస్తుంది. అతడు తన బ్యాటింగ్ మెరుపులతో దిగ్గజాలను తలపిస్తున్నాడు. కప్ సాధించాలన్న కోహ్లీ మార్గంలో పలు అవాంతరాలున్నాయి. భారత బ్యాటింగ్ లైనప్లో కోహ్లీ ముందున్నాడు. ఈ విభాగంలో తనే ముందుండి జట్టును నడిపించాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్లు తమ బ్యాటింగ్తో జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనుండగా, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ నైపుణ్యం జట్టు బలాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ టోర్నీ వెటరన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి చిరస్మరణీయంగా గుర్తుండిపోనుంది. ధోని తన కెరియర్లో 4వది చివరిదైన ప్రపంచ కప్ను ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో కొన్ని సమస్యలున్నప్పటికీ భారత్ సెమీఫైనల్ బెర్త్ కోసం శక్తి వంచన లేకుండా పోరాడటానికి సిద్ధంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర జస్ప్రీత్ బుమ్రా పోషించనుండగా, అతనికి తోడుగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, పేసర్లు షమి, భువనేశ్వర్లున్నారు. లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన జగన్ మాట్లాడుతూ, నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని, రాజకీయాలు పార్టీలంటూ తేడా చూడకూడదన్నారు. ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి 50 ఏళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నవరత్నాల్లో భాగంగా ప్రతి అబ్బా తాతలకు, వితంతువులైన అక్క చెల్లెమ్మలకు పెన్షన్ 3000కు పెంచుతామని తాను హామీ ఇచ్చానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అబ్బా తాతలకు వచ్చే నెల నుంచి 2250 పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా
ఉన్నానో మొట్టమొదటి సంతకం. నవయుగ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ఇదొక ఉజ్వల ఘట్టమని వ్యాఖ్యానించారు. అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగటానికి ఈ ఘట్టం బీజం వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జగన్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డిఎంకే అధినేత స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్ష, వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీ అభిమానులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు వైసీపీ శ్రేణుల సమక్షంలో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12:23 జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేడియం లోపలికి రాలేకపోయిన అభిమానులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా 14 ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గవర్నర్ గారు, నరసింహన్ గారు మన ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. కొద్ది నిమిషాల్లో గవర్నర్ గారికి పుష్పగుచ్చం అందిస్తున్నారు నూతన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. Thank you.
విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఏపీ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ, ఇస్లాం, హిందూ మత గురువులు వేదికపై ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో సీఎం జగన్తో పాటు ఆయన తల్లి విజయమ్మ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం జగన్ కు మత గురువులు ఆశీర్వచనాలు అందజేశారు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة رب العالمين Thank you, sir. Thank you. ఇప్పుడు హిందూ మత పెద్దలు మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఓం రాజాధిరాజాగ ప్రసజ్య సాహినే నమా భజం వైష్ణవనాద బ్రహ్మహే సమేతామాం కామకామాజమశ్చం కామేశ్వరాయ శ్రవణాదుర్యే ప్రతిష్టతి మన వాంఛా ఫల సిద్ధిరస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాన యోగ్యత అనుగ్రహం కటాక్ష సిద్ధిరస్సు. శాంతి శాంతి శాంతి. హైదరాబాద్ చైతన్యపురిలో భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చైతన్యపురిలో భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెరుగన్నంను ఉచితంగా పంపిణీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ పంపిణీ చేపట్టారు. అనంతరం భవానీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు మాట్లాడుతూ వారానికి 3 రోజుల పాటు పెరుగన్నంను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమంలో పలువురు భవానీ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే, మేము శ్రీ భవానీ ఫ్రెండ్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాము. ఇది మేము 4th ఇయర్ చలివేంద్రం పెట్టడం ఇక్కడ దిల్సనార్ మెగ్గీ దగ్గర. ప్రతి ఇయర్ మేము 2.5 మంత్స్ మేము ఇక్కడ ఎండాకాలంలో చలివేంద్రం పెట్టడం జరుగుతుంది. ఎవ్రీడే వాటర్ సప్లై చేస్తాము. అండ్ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సండే వీకెండ్స్లలో మేము ఇక్కడ కర్డ్ రైస్, బటర్ మిల్క్, రస్న అండ్ మ్యాంగో జ్యూసు, రాయి జావా అలా వగేర వగేర ఏవైతే జ్యూసెస్ అండ్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇక్కడ వచ్చే పబ్లిక్కి, ఆర్టీసీ కానీ ఆటో వాళ్ళకి కానీ, ఇక్కడ లోకల్ పబ్లిక్ ఎవరైతే వెళ్తున్నారో ఎండలో అలా చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి, సో మేము ఇలాంటి కార్యక్రమం 4th ఇయర్ ఇదే ప్రోగ్రామ్ ఇలానే చేస్తున్నాం అన్నట్టు. సో ఇదే మాతో పాటు కొన్ని అసోసియేషన్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. శ్రీ అమ్మ భగవాన్, శ్రీ కల్కి భగవాన్ మానవ సేవా సమితి వాళ్ళు అండ్ ఇంకా వేరే అదర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాతో ఈ ఇయర్లో జాయిన్ అయ్యి, సో వాళ్ళు పాల్గొన్న వాళ్ళకి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామం బోటిమీది పల్లె గ్రామానికి చెందిన బాలవ్వ కూలీ పని చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటుంది. 2 రోజుల క్రితం వడదెబ్బతో బాధపడుతున్న బాలవ్వను సిరిసిల్ల కార్తికేయ హాస్పిటల్లో చేర్చారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో డాక్టర్లు కరీంనగర్ తీసుకువెళ్లమన్నారు. వెంటనే వారి కుటుంబ సభ్యులు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలవ్వ ఈరోజు మరణించింది. ఆమె భర్త 2006లోనే ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. దీంతో వీరి 3 పిల్లలు అనాథలయ్యారు. మనకొండూరు ఎమ్మెల్యే రస్మయి బాలకృష్ణ వారిని పరామర్శించి సాయం చేస్తానని హామీ ఇచ్చారు.